హాయ్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో టెన్త్ ప్లస్ డ్రైవింగ్ ఏంటి క్వాలిఫికేషన్తో ఇండియా పోస్ట్లో జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి ఓన్లీ టెన్త్ క్లాస్ ఉండాలి ప్లస్ మీకు డ్రైవింగ్ డ్రైవింగ్ అయితే వచ్చి ఉండాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక గంట సంబరం ఉంటుంది గంట సంబరం క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చేసుకోండి ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఓకేనా చూసుకోవచ్చు మనం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఇండియా సో మనకేంటంటే ఆ పోస్ట్ పేరు వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ అంట స్టాఫ్ కార్ డ్రైవర్ టోటల్గా మనకి ట్వెల్వ్ పోస్ట్ అయితే ఉన్నాయి అన్ కింద ఫైవ్ ఈడబ్ల్యూఎస్ కింద వన్ ఎస్సీ కింద వన్ ఎస్టీ వన్ ఓబీసీ ఫోర్ ఈఎస్ఎం వన్ సో మీరు ఇది వాళ్ళకు అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి ఈ అడ్రస్ మీరు పంపించాలి ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోడర్ సర్వీస్ థర్టీ వన్ థర్టీ ఫోర్ ఏ ఎస్కే హైర్ మార్క్ మార్బూర్లీ ముంబై ఫోర్ జీరో 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 వన్ ఎయిట్ ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ పంపించవలసి వస్తుంది తర్వాత శాలరీ చూసుకుంటే కనుక మనకి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మన శాలరీ పేమెంట్ చేస్తారు దాదాపు ఇది మనకి టూ ఇయర్స్ అయితే వర్క్ ఉంటుంది తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనకి టెన్ నుంచి నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది టూ ఇయర్స్ అనేది ఇది ప్రొవిషన్ పీరియడ్ అనమాట తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు వాళ్ళు ఓకేనా తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అలాగే మీరు ఎస్సీ ఎస్టీ కనుక అయితే కనుక మీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటుంది ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం సో మోటార్ మెకానిక్ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్లో మీకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్ త్రీ ఇయర్స్ ఉండాలి తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఎలా సెలెక్షన్ సెలక్షన్ ఎలా చేస్తారంటే జస్ట్ డ్రైవింగ్ టెస్ట్ అన్నట్టు అంతే డ్రైవింగ్ టెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకుంటారు డైరెక్ట్గా తీసుకుంటారు ఎగ్జామ్ ఏమి ఉండదు సో ఇది మనకు అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లికేషన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ షుడ్ బి సెంట్ టు నేను చెప్పాను కదా అడ్రస్ అనేది అడ్రస్ పంపించాలి నెక్స్ట్ మంత్ థర్డ్ టెన్త్ లోపల పంపించాలి ఇది అప్లికేషన్ అనమాట అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది ఫుల్ నేమ్ ఫాదర్స్ నేమ్ పోస్ట్ అప్లైడ్ ఫార్ పర్మనెంట్ అడ్రస్ ఇలాగ ఈ మొత్తం అప్లికేషన్ మీరు ఫిలప్ చేసేసి దాదాపు మనకి ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే ఉన్నాయి ఫిలప్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టేసి డేట్ ప్లేస్ అంతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ విత్ డ్యూ సెల్ఫ్ అడ్జస్టేడ్ సో ఏంటంటే మీరు కింద ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఇవి మీరు సెల్ఫ్ అటెస్టెస్ చేసి పంపించాలన్నమాట అంతే సో నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి థ్యాంక్ యూ